హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి యూట్యూబ్ అనేది ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి సో ఈ అప్డేట్ వింటే ప్రతి ఒక్కరు ఎగిరి గంతేస్తారనమాట సో నాకైతే ఈ అప్డేట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను కూడా అందరితో పాటు నేను కూడా ఒక క్రియేటర్నే కాబట్టి నేను కూడా ఫీల్ అవుతూ ఉన్నాను అంట అది ఎందుకు ఫీల్ అవుతున్నాము అంటే మన పాత వీడియోస్ ఉంటాయి కదా మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పెట్టిన వీడియోస్ వాటికైతే వ్యూస్ అనేది రావట్లేదండి మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వాటికే వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి ఓల్డ్ వాటికి అయితే రావట్లేదు సో ఇప్పుడు మనం అలాంటి బాధపడాల్సిన పనే లేదు సో ఇప్పుడు మనకి పాత వీడియోస్ కన్నా మనకి వ్యూస్ అనేది ఎక్కువగా సంపాదించుకోవచ్చు అనమాట అది ఎట్లా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ అప్డేట్ ఏంటి అనేది మీరు యూట్యూబ్ ఆన్ చేయండి ఆన్ చేశాక ఇప్పుడు నేను నా ఛానల్లో చూపిస్తాను సో నా ఛానల్ అయితే ఓపెన్ చేశాను కదా ఇక్కడ మీకు హోమ్ పేజ్లో మీకు కనిపిస్తుంది అలాగే వీడియోస్ అని ఉంది కదా ఈ వీడియోస్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇంతకుముందు మనకి టూ ఆప్షన్స్ మాత్రమే వచ్చాయి వీడియోస్ అనేది క్లిక్ చేశాక టూ ఆప్షన్స్ వచ్చాయి అవి ఏంటి అంటే లేటెస్ట్ పాపులర్ అనమాట సో ఈ టూ అనేవి వచ్చేవి సో ఇప్పుడు మనకి థర్డ్ ఆప్షన్ ఓల్డెస్ట్ అని ఉంది కదా సో ఇది మనకి వచ్చిన అప్డేట్ అండి ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఉండేది అంటే టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఉండేది తర్వాత ఈ ఓల్డెస్ట్ అనేది వైటీ టీమ్ అనేది రిమూవ్ చేసేసింది అనమాట తీసేసింది అప్డేట్ అని సో ఇప్పుడు మళ్ళీ మన క్రియేటర్స్ బాధని అర్థం చేసుకుందనుకుంటా సో మనకి మన పాత వీడియోస్ కూడా వ్యూస్ వచ్చేటట్లుగా చేసింది ఈ థర్డ్ ఆప్షన్ ఓల్డెస్ట్ ఉంది కదా సో ఇదే మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట సో మనం లేటెస్ట్ క్లిక్ చేసినప్పుడు అంటే మన ఛానల్కి ఎవరైనా వచ్చినప్పుడు వీడియోస్ అనేది క్లిక్ చేస్తారు కదా క్లిక్ చేశాక వాళ్ళకి లేటెస్ట్ అన్నప్పుడు మనం లేటెస్ట్గా అప్లోడ్ చేసినవి మాత్రం కనిపిస్తాయి అలాగే పాపులర్ ఉంది కదా ఈ పాపులర్ క్లిక్ చేయండి పాపులర్ క్లిక్ చేస్తే మీ ఛానల్లో ఏ వీడియో మోస్ట్ పాపులర్ ఉందో అది టాప్లో మనకి కనిపిస్తుంది అనమాట సో నాకు వచ్చేసి కాపీరైట్ క్లైమ్ వీడియో అయితే పాపులర్ అయిందండి చాలా బాగా వైరల్ అయింది దీని ద్వారానే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది కూడా నేను గెయిన్ చేసుకోగలిగాను సో ఇట్లా అలాగే ఇప్పుడు మనకి ఓల్డెస్ట్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి సో ఇది క్లిక్ చేస్తే నేను ఫస్ట్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినప్పటి ఫస్ట్ వీడియో అనమాట జస్ట్ నేను నార్మల్గా అయితే స్టార్ట్ చేశాను సో అది టూ ఇయర్స్ అయింది నేను స్టార్ట్ చేసి నా ఫస్ట్ వీడియో అనమాట చామంతి మొక్క గురించి అయితే నేను జస్ట్ వీడియో తీసి పెట్టాను సో ఇదే నా ఫస్ట్ వీడియో చూడండి ఇట్లా మీరు మీ పాత వీడియోస్ని కూడా వాళ్ళు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తారో వాళ్ళు మన పాత వీడియోస్ని కూడా చూస్తూ ఉంటారనమాట సో ఈ విధంగా మనకి వ్యూస్ అనేది ఎక్కువగా రీచ్ అయితే అవుతాము సో అలాగే మన పాత వీడియోస్ని కూడా వైరల్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు అంటే మీ కమ్యూనిటీ ట్యాబ్లో మీ పాత వీడియోస్ ఉంటాయి కదా ఓల్డెస్ట్ వీడియోస్ అవి కూడా మీరు ఆ లింక్ అనేది కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేయండి సో ఇది మనకు వచ్చిన అప్డేట్ అనమాట థర్డ్ ఆప్షన్ ఓల్డెస్ట్ ఉంది కదా సో మన ఛానల్కి ఎవరైనా విజిట్ చేసినప్పుడు లేటెస్ట్ పాపులర్ అలాగే ఓల్డెస్ట్ క్లిక్ చేసినప్పుడు మన పాత వీడియోస్ కూడా వాళ్ళు చూసే విధంగా మనకి యూట్యూబ్ అనేది కొత్త అప్డేట్ అయితే ఈ ఫీచర్ అయితే ఇచ్చేసండి సో ఇది అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇక నుంచి నా వీడియోస్ అనేది వైరల్ అవుతూ ఉంటాయి అనమాట అలాగే నాకే కాదు మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరిది చూద్దాము సాయి కృష్ణ అన్న ఛానల్ ఉంది కదా సో ఇది క్లిక్ చేస్తుందని చూడండి సో అన్న ఛానల్ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు నేనైతే అన్న ఛానల్ ఓపెన్ చేశాను కదా ఓపెన్ చేశాక ఇక్కడ మనకి వీడియోస్ అని ఉంది కదా ఈ వీడియో సెక్షన్కి వెళ్ళాక మీకు ఇక్కడ చూడండి లేటెస్ట్ పాపులర్ ఓల్డెస్ట్ ఉంది సో ఓల్డెస్ట్ అనేది క్లిక్ చేశా సో అన్న వచ్చి సిక్స్ ఇయర్స్ అయింది ఛానల్ స్టార్ట్ చేస్తా అన్న ఫస్ట్ వీడియో అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా ప్రతి ఎవరి ఛానల్ని మనం చెక్ చేసినా కూడా మనకి వాళ్ళ ఫస్ట్ వీడియో ఓల్డెస్ట్లో అయితే మనకి కనిపిస్తుంది అనమాట సో ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అలాగే ఈ అప్డేట్ ఎంతమందికి నచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో అలాగే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్